నిన్ను బాధ వారి మీద ప్రతీకారం తీర్చుకోకండి ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారు ఎప్పుడో కోల్పోయారు మనిషికి సమయం ఉన్నప్పుడు కావలసినంత డబ్బు ఉండదు డబ్బు ఉన్నప్పుడు అనుభవించే సమయం ఉండదు డబ్బు సమయం రెండు ఉన్నప్పుడు దేహంలో శక్తి ఉండదు ఇదే కదా జీవితం కనిపించకుండా పోయిన వారి కోసం వెతకవచ్చు కానీ మనల్ని నిర్లక్ష్యం చేసి చూసి చూడనట్టు పోయే వారి కోసం వెతకడం అర్థం లేనిది మాటలు నేర్చినవాడు ఎక్కడైనా సుఖంగా బ్రతకగలడు మౌనం అలవాటైన వాడు ఎక్కడైనా ప్రశాంతంగా బ్రతకగలడు ఆనందంగా ఉన్నప్పుడు ఎంత మాట్లాడినా పర్లేదు కానీ అసహనం ఆవేశం ఉన్నప్పుడు మౌనానికి మంచి మిత్రులు ఉండడు ప్రశాంతంగా లేని మనసే తప్పు మీద తప్పు చేయాలనిపిస్తుంది మనసును అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఆలోచించి చూడండి మీరు చేసే తప్పులకు అర్థం ఉందా లేదా అని తెలుస్తుంది మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండండి మీ మాటలకే విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండండి మనకు విలువలేని చోట మాట్లాడడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది పైకి కనిపించే మంచితనం కన్నా లోపల ఉండే విషపు గుణం చాలా ప్రమాదకరం అందరినీ నమ్మడం నీ మంచితనమే అయినా వెన్నుపోటును గ్రహించగలిగే ముందుచూపు కూడా చాలా అవసరం నిజానికి ఉన్న స్వేచ్ఛ అబద్ధానికి ఉండదు అబద్ధానికి ఉన్న ఆకర్షణ నిజానికి ఉండదు నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది మన ముందు ఒకలా వెనుక ఒకలా నటించే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం అందుకే పొగడతలకు పొంగిపోకు నిందలకు కృంగిపోకు అబద్ధం చెప్పేవాడు లెక్కలేనని చెబుతాడు ఎందుకంటే వాడి దగ్గర ఎన్నో కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు అతని ఆలోచనలు మాత్రమే కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోనట్లే ఆనందం ఆవేదన కూడా అంతే నవ్వులు కన్నీళ్ళు కలగల్సినదే జీవితం కష్టం శాశ్వతం కాదు సంతోషం శాశ్వతం కాదు ఈ వాస్తవం తెలుసుకోగలిగితే జీవితం సంతోషమయం అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్